फ्रेंड्स मेरे इंका ना चैनल की सब्सक्राइब చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీ మొబైల్ నుంచి YouTube లైబ్రరీ ఉంటుంది కదా, సో ఆ YouTube లైబ్రరీ నుంచి ఏ విధంగా ఫ్రీ మ్యూజిక్ ని డౌన్లోడ్ చేసుకోవాలనే చూస్తాను. సో ఇది చాలా మందికి అయితే డౌట్ వస్తుంది. సో ఏంటంటే ల్యాప్టాప్ లో అయితే యూట్యూబ్ లైబ్రరీ కనబడుతుంది, దాంట్లో మ్యూజిక్ ఉంటుంది, అక్కడ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మొబైల్లో మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని కొడితే సో అది యూట్యూబ్ స్టూడియోకి తీసుకెళ్తుంది, కానీ ఆ యూట్యూబ్ లైబ్రరీ అనేది కనపడదు కదా. సో ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది చాలా మందికి డౌట్ అయితే ఉంది. సో ఇప్పుడు నేనైతే మీకు మొబైల్లో కూడా యూట్యూబ్ లైబ్రరీలో నుంచి మ్యూజిక్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రతి స్మార్ట్ ఫోన్లో కూడా మనకి గూగుల్ క్రోమ్ అయితే ఉంటుంది కదా. సో ఈ గూగుల్ క్రోమ్ పైన క్లిక్ చేయండి. సో గూగుల్ క్రోమ్ అనేది ఇక్కడ ఉంటుంది, గూగుల్ పక్కనే గూగుల్ క్రోమ్ ఉంటుంది. సో అదే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ట్యాబ్స్ అయితే ముందు క్లోజ్ చేసుకోండి. ఏమైనా ఓపెన్ ట్యాబ్స్ ఉంటే అన్ని క్లోజ్ చేసుకోండి. న్యూ ట్యాబ్ అని కొట్టండి. ఈ త్రీ డాట్స్ పైన కొట్టిన తర్వాత ఇక్కడ న్యూ ట్యాబ్ అని కొట్టండి. ఇక్కడ సర్చ్ ఉంది కదా, సో సర్చ్ పైన క్లిక్ చేసి సో యూట్యూబ్ అని టైప్ చేయండి. సో యూట్యూబ్ అని టైప్ చేస్తే యూట్యూబ్ ప్రీమియం యూట్యూబ్ అని వస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అయిపోతుంది యూట్యూబ్ అనేది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే సీదా ఇక్కడ రైట్ సైడ్లో పైన ఇక్కడ మన యూట్యూబ్ ఐకాన్ ఉంటుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఏమొస్తుంది. సో ఇక్కడ క్రియేటర్ స్టూడియో అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి, క్రియేటర్ స్టూడియో. సో క్రియేటర్ స్టూడియో అని క్లిక్ చేస్తే మనకి అప్పుడు క్రియేటర్ స్టూడియో అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇది కొద్దిగా స్లోగా ఓపెన్ అయిపోతుంది, మీరైతే వెయిట్ చేయండి, తప్పకుండా మీకు ఈ పేజ్ అనేది వస్తుంది. సో ఈ పేజ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి. సో లెఫ్ట్ సైడ్లో మనకి యూట్యూబ్ లైబ్రరీ అనేది కనపడుతుంది. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కింద లాస్ట్ ఆప్షన్ చూడండి, ఇది యూట్యూబ్ లైబ్రరీ. సో ఈ లాస్ట్ ఆప్షన్ మ్యూజిక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అన్ని మ్యూజిక్ ఫైల్స్ అనేది మీకు అన్ని కనపడుతున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ మీరేం చేయాలంటే ఇక్కడ సర్చ్ ఆర్ ఫిల్టర్ లైబ్రరీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ అంటే మీరు ఈ మ్యూజిక్ని యూజ్ చేస్తే మీ డిస్క్రిప్షన్లో ఎట్లాంటి అట్రిబ్యూషన్ అంటే ఎట్లాంటి దీనికి సంబంధించిన అట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మ్యూజిక్కి సంబంధించిన ఎట్లాంటి క్రెడెన్షియల్స్ లేకపోతే ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని. సో అందుకని అట్రిబ్యూషన్ నాట్ రిక్వైర్డ్ పెట్టుకుంటే మీకు ఇంకా ఏ టెన్షన్ ఉండదన్నమాట. ఈ వీడియో ఈ మ్యూజిక్ని ఎక్కడంటే అక్కడ యూజ్ చేయొచ్చు. సో మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం కూడా, కాపీరైట్స్ వస్తుందనే అవసరం కూడా, అనుమానం కూడా ఉండదన్నమాట. సో తర్వాత మీకు కావాల్సిన మ్యూజిక్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ సెర్చ్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మూడు అని ఉంది కదా, సో మూడు పైన క్లిక్ చేయండి. సో సపోజు మీ వీడియో అనేది ఫన్నీగా ఉందనుకోండి, సో ఫంకీ లేకపోతే హ్యాపీ లేకపోతే ఇంకా మీకు కావాల్సిన ఈ మూడు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీ వీడియో యాంగ్రీ అంటే కొద్దిగా సీరియస్గా ఉంది అని అనుకోండి, యాంగ్రీ అని సెలెక్ట్ చేయండి. అంటే యాంగ్రీ మ్యూజిక్ అనమాట, యాంగ్రీ టైప్గా మ్యూజిక్ వస్తుంది. లేకపోతే మీ వీడియో కామ్ వీడియో అనుకోండి, అంటే మీ వీడియో దేనికి సంబంధించింది అంటే మెడిటేషన్కి సంబంధించింది అనుకోండి, కామ్ అని సెలెక్ట్ చేయండి. సో అప్లై అని కొట్టండి ఇక్కడ. సో అప్లై అని కొట్టిన తర్వాత మీకు కామ్ మూడ్కి సంబంధించిన అన్ని ఇక్కడ చూడండి, కామ్ మూడ్కి సంబంధించిన అన్ని మ్యూజిక్ ఫైల్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. సో అప్పుడు మీకు ఒకవేళ మీరు ఏదైనా మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవాలంటే దీన్ని ప్లే చేసి చూడండి. ఫస్ట్ ఇక్కడ ప్లే చేసి చూడండి. సో మీకు ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ని మీరు ప్లే చేయొచ్చు. సో ప్లే చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, సో దాన్ని డౌన్లోడ్ చేసుకో. సపోజ్ మీకు ఒక 10 వీడియోలు ఒకటేసారి డౌన్లోడ్ కావాలంటే అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఆప్షన్ ఉంటే ఓకే, లేకపోతే లేదు, నాకు తెలిసి ఆప్షన్ లేదనుకుంటా. ఒక్కొక్క మ్యూజిక్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూడండి, సో ఇక్కడ ఈ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని సో దీనిపైన డౌన్లోడ్ అని వస్తుంది, రైట్ సైడ్లో డౌన్లోడ్ అని కొట్టండి. సో డౌన్లోడ్ అని కొడితే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. కానీ మీరు ముందు మీ మొబైల్లో ఎక్కడ స్టోర్ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. మొబైల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ ఫైల్ మేనేజర్లో స్టోరేజ్ లొకేషన్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ అని కొట్టేసి ఇక్కడ మ్యూజిక్ అని ఉంటే సో ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని డన్ అని కొట్టండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టిరనుకోండి, ఈ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ స్టార్టింగ్ అని వస్తుంది. సో డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే మ్యూజిక్ని మొబైల్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మీరు మెసేజ్ చేయండి, సో అక్కడ కూడా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి మీరు కాల్ చేయొచ్చు, సో నేను మీతో మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. సో ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీకు మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ షేర్ చేయాలనుకుంటే వెంటనే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్
ప్రెస్ చేయండి. సో ఇది కూడా నా ఛానలే, శివ ఫర్ యూ అని ఉంటుంది. దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో అన్ని మీకు ఫ్యాక్ట్స్ వీడియోస్ కనపడతాయన్నమాట. సో ఈ వీడియోని ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండ్ జై హింద్.